హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బొరుగుల మిక్చర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ బొరుగుల మిక్చర్ మా విలేజ్లో ఈవినింగ్ టైంలో తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఈ బొరుగుల మిక్చర్ని మా విలేజ్ స్టైల్లో ఎలా తయారు చేస్తారో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు బొరుగులు వేసుకోండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ వేయించిన వేరుశనగ పప్పు వేసుకోండి. 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1/4 కప్పు సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేయండి. 2 టీ స్పూన్స్ వేయించిన పుట్నాలు వేయండి. 1/2 కప్పు బూందీ మిక్చర్ని వేయండి. కొద్దిగా కొత్తిమీర తరుగును వేయండి. 1/4 టీ స్పూన్ కారం వేయండి. సరిపడా సాల్ట్ వేయండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి. ఇలా బొరుగులకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ నిమ్మరసం వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం ఇలా కలుపుకోండి. ఈ నిమ్మరసం బొరుగులు మొత్తానికి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈ బొరుగుల మిక్చర్ని తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా స్నాక్ లాగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.